కడప జిల్లా కలసపాడు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అక్కడ ఆరోగ్య కేంద్రంలో ఒకే ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండడం చూసి మిగిలిన సిబ్బంది ఎక్కడా అని ఆమె ప్రశ్నించారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్ను పరిశీలించారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సిబ్బంది అందుబాటులో లేకుంటే వైద్యం ఎలా చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట అధికారులు సిబ్బంది విధులకు హాజరు కాకపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. నైట్ టైం మిడ్ నైట్ ఎప్పుడన్నా 3 o'clock అట్లా పేషెంట్ వచ్చిన వస్తాను. రేపు కనుక్కుంటాను లేదు రిజిస్టర్ చెప్పండి ఎంతమంది ఉన్నారు మీరే ఒకరే స్టాఫ్ మీరు టాప్ చెకింగ్ అంతా ఎవరు చేస్తారు? ఫార్మసిస్ ఉంటారు టైంలో రాదా మెడిసిన్ మాట్లో ఫార్మసిస్ కదా మీరు తీసుకుని మీరే అంటే ఎప్పుడు రెగ్యులర్ ఇచ్చారా ఈవినింగ్ టైం చేస్తారు రేపు వచ్చి చెక్ చేస్తారు. రేపీస్ వ్యాక్సిన్ ఇచ్చారు కదమ్మా ఎక్కడ పెట్టారు మీరు రేపీస్ పెట్టారా? అదే బయట పెట్టకండి.